మరొక కాలర్ రెడీగా ఉన్నారు సార్, చూద్దాం. హలో హలో చెప్పండి మేడం. హలో సార్, నమస్తే. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము ఇక్కడ నంద్యాల జిల్లా నుంచి ఫోన్ చేస్తున్నాం మేడం. మా పేరు బాలమునయ్య. బాలగునయ్య గారు నంద్యాల జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు సార్. ఈరోజు మనతో పాటు లైవ్ లో ఉన్నారు శ్రీధర్ గారు, ఉన్నారు న్యాయ సలహాల ప్రోగ్రామ్ లో ఉన్నారు. సో మీకు న్యాయపరమైన ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా సార్ తో చెప్పచ్చు. అదే మేడం, లైవ్ లో ఉన్నాడు కదా, చూద్దాం అని చేస్తాను. సార్ చెప్పండి సార్. ఏమైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడొచ్చు సార్. సార్ చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ నేను ఒకతనికి ఒకసారి అదే 1.5 లక్షల ఓకే అది 40,000 అది ఆ 2 దానిలో 40,000 మళ్ళిస్తా అంటే అదే ఎంత మళ్ళిస్తా అంటే సర్లేగా బాగుంటు రాసి అని చెప్పినాను. దాన్ని అదే డేట్ లో ఉండకుండా ఒకటే రోజే కాబట్టి అది ఓకే 2 రోజులు 3 రోజులు తేడా పెట్టి డేట్ లో రాసిన సార్. అది 1 లక్షన్నర ఒకటి 40,000 ఒకటి ఓకే. మళ్ళీ తర్వాత ఒక 6 నెలలకు 8 నెలలకు మళ్ళీ 1 లక్షన్నర తీసుకున్నారు సార్. అది ఓకే. ఆయన ఇప్పుడు పలకడం లేదు దాన్ని. ఓకే అది ఎట్లా సార్? ఇంకా మీరు ప్రామిసరీ నోట్ రాసుకున్నారండి మీరు? రాసుకున్నాను సార్, 3 ఉన్నాయి సార్. అదే ఈ 3 ప్రామిసరీ నోట్లు కనుక మీ దగ్గర ఉంటే మీరు ముందుగా మీరు డిమాండ్ చేస్తున్నట్టుగా ఒక లాయర్ నోటీస్ ఇప్పియండి ఫస్ట్. ఒక లాయర్ నోటీస్ ఇవ్వండి. లాయర్ నోటీస్ ఇచ్చిన తర్వాత నేను ఇందాక చెప్పినట్టుగా మీరు ఈ మామూలుగా కేసు వేసుకుంటే ఏదో సంవత్సరాలు గడిచిపోతాయని చెప్పి అనే అభిప్రాయం ఉంది కాబట్టి అలా కాకుండా సమ్మరీ సూట్ అని చెప్పి వేయండి. సమ్మరీ సూట్ అంటారు దాన్ని. సమ్మరీ సూట్ అంటారు దాన్ని. మీరు సమ్మరీ సూట్ అని వేస్తే కనుక మీకు కోర్టు మీకు వీలైన తొందరలో 3 నెలల నుంచి 4 నెలల లోపు మీకు మీరు మీకు కేసు గెలుస్తారు, మీకు జడ్జిమెంట్ ఇస్తుంది కోర్టు. మీరు సమ్మరీ సూట్ చెప్పండి. చెప్పండి సార్. మీరు సమ్మరీ సూట్ అని చెప్పి వెయ్యండి. మీరు ఫస్ట్ లాయర్ నుంచి ఒక నోటీస్ ఇప్పియండి మీరు అది. సార్ ఇప్పుడు సర్లేదు సార్, దాంట్లో అయితే వెనక అది ఇస్తున్నా వస్తున్నా ఈరోజు వస్తున్నా ఈరోజు వస్తున్నా అని లాస్ట్ కు టైం అయిపోయేటప్పుడు వాడు నువ్వేమైనా చేసుకోవు అని చెప్పినాడు. అప్పుడు సెలవులు ఉన్నాయి సార్ కోర్టు. కానీ నేను తీసుకుపోయి మామూలుగా లాయర్ తో మాట్లాడి ఇచ్చినాను కానీ సార్. అంటే సమ్మర్ ఆస్యూడా సార్? అది సమ్మరీ సూట్ అంటారు. సమ్మరీ ఇష్యూట్ సూట్ అది అది మనకు తెలియదు సార్. అది నేను ఓకే లాయర్ తో మాట్లాడి ఇచ్చినాను. అంటే దానికి సపరేట్ ఫీజు ఉంటారు సార్? ఎక్కువ ఏం లేదండి, సేమ్ ఫీజు ఉంటుంది. కోర్టుకు చెప్పాలి అది, అయ్యా ఇతను నేను తీసుకున్న మీద ఇతను తీసుకున్న మాట నిజము, నాకు ప్రామిసరీ నోట్లు ఇచ్చాడు అని చెప్పి కోర్టుకు మీరు చెప్తే గనక మీకు కోర్టు సమ్మరీ సూట్ అని చెప్పి తీసుకుంటుంది. అది తొందరగా అయిపోతుంది జడ్జిమెంట్ అది. సార్ అది మనకు అంత దూరం తెలియదు కదా. ఇప్పుడు మామూలు లాయర్తో మాట్లాడి ఫీజు కట్టి ఓకే అది మొత్తం లెక్కేసి చెప్పినాడు. అది కొంచెం తక్కువ 6 లక్షలు అయింది సార్. అది ఓకే ఓకే 3,40,000 వేసిన తర్వాత అది ఇప్పటికి సుమారుగా 6 నెలలు 8 నెలలు అవుతుంది సార్. అది ఓకే వాయిదాలు వేసాడు 1-2 మనల్ని తెలుసలేంగా. ఇప్పుడు ఏం చెప్పినా అంటే ఆ వాళ్ళు అవతల వాళ్ళు ఓకే నేను ఇవి తీసుకోలేదు, దీంట్లో ఒక్కటే నేను తీసుకునేది కదా, ఇది ఫోర్జర్ చేసి తీసుకున్న ఫోర్జర్ చేసినటువంటి పనులు నాది కాదు అని చేసినారు మళ్ళీ ఆయన. సరే అండి, అతను చెప్పేది అతను చెప్తాడు కానీ కోర్టు ముందర ఒక ట్రయల్ అని చెప్పేసి ఒకటి జరుగుతుంది. మీ సాక్ష్యాలు వాళ్ళ సాక్ష్యాలు కోర్టు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చెప్పింది ఎంతవరకు నిజము అని చెప్పి కోర్టు ఆలోచించి జడ్జిమెంట్ ఇస్తుంది. మీరు దాని గురించి మీరేం ఆలోచించొద్దు, మీరు గెలుస్తారు. మీరు మీరు ధైర్యంగా కేసు కంటిన్యూ చేయండి. సార్ ఇప్పుడు అదే మళ్ళీ రేపు ఏప్రిల్ 8వ తేదీ ముందుగా సార్ అది ఓకే అది వేసింది కోర్టు వాయిదా వేసింది. ఓకే ఒకవేళ ఇస్తాను అని చెప్పి కోర్టు కూడా ఇయ్యమని చెప్పింది అనుకో. ఓకే మామూలు నా అనుమానం సార్ అది. ఓకే అతను ఇయ్యలేదు అనుకో, అప్పుడు ఎట్లా సార్ దాన్ని మళ్ళీ? అట్లాంటిది ఏం లేదండి, కోర్టు ఇయ్యమని చెప్పిన తర్వాత గనక ఆయన ఇయ్యకపోతే అతనికి గనక ఏమైనా ఆస్తులు ఉంటే ఆస్తులు జప్తు చేసుకోవడం కానీ, స్థిరాస్తులు కానీ, చరాస్తులు కానీ, లేకపోతే ఏది లేకపోతే గనక అతన్ని అమౌంట్ కట్టేంత వరకు కూడా కోర్టు అతన్ని జైల్లో పెడుతుంది. అమౌంట్ కట్టేంత వరకు కూడా అతన్ని జైల్లో పెడుతుంది కోర్టు. సో అతన్ని జైల్లో పెట్టైనా సరే మీకు డబ్బులు ఇప్పిస్తుంది. మీకు డబ్బులు వస్తాయండి.
లేదు, అది అది ఒకటి ఎగ్జిక్యూషన్ పిటిషన్ అని చెప్పి వేస్తారు, అది వేసిన తర్వాత మీకు జడ్జిమెంట్ వస్తుంది, మీకు అతనికి మీకు డబ్బులు ఇప్పిస్తారు. సరే అండి. తప్పకుండా తప్పకుండా.